తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? సురేందర్ నాయక్. ఏం చేస్తారండి? వ్యవసాయం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మోడీదే ఉంది. మోడీదే ఉందా? పిఎం అవుతాడా? ఎవడు? మోడీ. మోడీ అవుతాడు. ఇంకెవడు అవుతాడు? రాహుల్ గాంధీ పరిస్థితి? రాహుల్ గాంధీ ఈ టర్మ్ లో అయితే కాదు, అయ్యే పరిస్థితి వచ్చే టర్మ్ లో చెప్పలేము. ఎట్లా ఉంది మోడీ పరిపాలన? ఎట్లా ఉంది మోడీ పరిపాలన? అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగానే చేస్తున్నాయి, ఆయన పనులు అయితే మంచిగా, రీజనల్ రింగ్ రోడ్ కానీ అన్ని విధాలుగా మంచిగానే చేస్తుంది పర్సన్. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? అదిగిన బాగానే ఉంది, మంచిగా చేసిండు కదా, అదిగిన బాగానే ఉంది. దేశాన్ని రక్షించడంలో మోడీ సక్సెస్ అయ్యాడా? మోడీ నంబర్ వన్. ఇప్పుడు దేశంలో, భారతదేశంలో మోడీ చేసే పనులు గిన బాగున్నాయి, అన్ని అన్ని బాగున్నాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలవచ్చు గినంగ చెప్పలేము, గెలవచ్చు గినంగ, ఎందుకంటే టీఆర్ఎస్ మైనస్ అయింది కాబట్టి గెలవచ్చు గిన. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటాయి, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది, టక్కర్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఏమో చెప్పలేము సార్, చెప్పలేము. ఎవడు గెలుస్తాడని మాకు ప్రజానాడి తెలియదు కదా. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తేనా? ఇప్పుడు ఆయన ఎన్నో పార్టీలు చేంజ్ చేసిండు ఇప్పటి వరకు. ఆయన మీడియా వాళ్ళు మాట్లాడచ్చు, మా అన్న అన్న మాట్లాడతారు, మా అన్న మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ వస్తుంది. ఇక సెంటర్ లా మోడీ సార్ ఉన్నాడు కదా అని ఇక బీజేపీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. గెలిపిస్తారా మీరు? టక్కాపూర్ ఉంది, టక్కాపూర్ గెలిపిస్తాం. ఓకే, ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి, మాతోటి మాట్లాడి కలిసే మాట్లాడతాడు, మంచి మంచి. ఏం చెప్తాడు మీతో? మంచిగా ఉండాలి, మేము కూడా ఒకసారి ఛాన్స్ ఇది గెలిపిరి అంటారు. అందుబాటులో ఉంటారా? వస్తారా? ఇటు వస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఇక చెప్పలేము, టక్కాపూర్ ఉంటాయి కానీ చెప్పలేము. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ తక్కువ తక్కువ. కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిందంటే ఆయన ఏం తేలేడు, అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తేనే, సోనియా గాంధీ ఇస్తేనే ఇక్కడ ఈ వచ్చింది, కానీ ఆయన ఏం గుంజుకోరాలే. ఇక ఏదో అందరు పోరాటమే చేసారు, బీజేపీ పోరాటం చేసింది, కాంగ్రెస్ చేసింది, టీఆర్ఎస్ చేసింది, ఏంటంటే ఇక పోయి ముందుగా తెచ్చినానని గదే. మార్పు మార్పు అన్నారు, మార్పు బాగుందా? ఏది అంటావు? మార్పు రావాలన్నారు కదా, మార్పు బాగుందా? అంటున్నా బాగానే ఉంది, బాగానే ఉంది.